హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకుని అలా మనకు ఒక పేపర్ లాగా, అంటే మనకు ఒక నోట్బుక్ లాగా మనకు పేజీ మనకు కవరప్ అవుతుంటే సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. అలాగే మనకు అందులో లిరికల్ యానిమేషన్ అండ్ పైన బ్యూటిఫుల్ మెమొరీస్ అంటూ ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది అన్న, చాలా మంది లైక్స్ చేశారు అండ్ కామెంట్ కూడా చేశారు వీడియో చేయమని. సో ఈ యొక్క వీడియోలో అయితే ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు, నేను యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 hour ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. మీరు యూట్యూబ్ కంటే 1 hour ముందు నా యొక్క వీడియోని తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ కంటే 1 hour ముందు తెలుసుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 seconds డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ను పెట్టుకుని ఇలా ఒక నోట్బుక్ పేజీ లాగా మనం ఒక వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్స్ వస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ పెట్టుకోకండి. ఫస్ట్ మనకు ఒక 5 seconds ఆర్ 10 seconds డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుతున్నటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి ఉంటా, చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అనేది నేను PNG టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపినే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేసాక ఇక్కడ మనకు కింద కొద్దిగా ఖాళీగా అందు ప్లేస్ కదా, ఆ ఖాళీ ప్లేస్లో మీకు ఇష్టం వచ్చినది మీరు పెట్టుకోండి. సో ఇక్కడ నాతో అయితే ఏం లేవు, అందుకు నేను పెట్టలేదు, మీ యొక్క నేమ్స్ను మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ కొన్ని ఇమేజ్ని అయితే ఎంటర్ అనేది చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ని ఫస్ట్ నేను ఈ ఫోటోని తీసుకొని కొద్దిగా అదే ఇమేజ్ మీద టచ్ చేసి నేను ఆ యొక్క ఇమేజ్ని కొద్దిగా నేను క్రాప్ అనేది చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు లిమిట్ ఎక్కువ ఉంది కనుక. సో ఈ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ చేసుకోండి వన్స్. ఓకే, సో ఇలా మనకు కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని మీరు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా మనకు ఈ యొక్క ఇమేజ్ని క్రాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా నేను చూడండి బాగా యానిమేషన్లో మీరు బాగా కరెక్ట్గా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ బాగా చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని అలా మనకు సైడ్లు మనకు అడ్జస్ట్లో కొద్దిగా బ్లాక్ పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్లో కొద్దిగా మనకు బ్లాక్ పెట్టుకుంటే చున్నీకి ఎఫెక్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కరెక్ట్ యానిమేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా అలా సెట్ చేసి కరెక్ట్గా ఈ యొక్క ఇంకా వైట్ బార్డర్ను కొద్దిగా రిమూవ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే, సో ఇలా రిమూవ్ చేసేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను అటువంటి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా మనకు బార్డర్లో ఒక బ్లాక్ లాగా సెటప్ అనేది చేసుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ను అటువంటి. సో ఇంకా మీరు క్లారిటీగా పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువ ఇస్తే మనకు సరిగా ఉండదు. సో ఇప్పుడు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి सेम अदे इमेज टच्चे मन को किंदी स्क्रोल इकड़ मन को कलर अडजस्टमेंट कलर अडजस्टमेंट को कलर हाईलाइट अंटे मी योक्क इमेज की चूडंडी कलर एनिमेशन मन को सो अप्पुडु कोद्दिगा मीकु एंतलो बागुंदी अनिपिस्ते अंतलो परफॉर्मेंस ओके अन्नमाट सो इक्कड़ टिक मार्क राइट अंडी नेक्स्ट लेयर मीद टच चेसी मीडियालोकी वेल्ली फ्रेंड्स इप्पुडु सेम बैकग्राउंड लो मीकु ओक इमेज अनेदी इस्तानु सो योक्क इमेज लिंक कूडा मीकु डिस्क्रिप्शन लोने आल मटेरियल्स तो कलिपेस्तानु अक्कड़ नुंची डाउनलोड चेसी इक्कड़ ऐड अनेदी इच्चेंडि ओके सो योक्क लाइटिंग एफेक्ट चाला अंटे चाला बागुंटुंदी बॉर्डर को सो ई विधंगा పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ గా ఇక్కడ మనకు స్క్రీన్ అనేది ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ ను కొద్దిగా స్క్రోల్ అప్ తగ్గించేసి కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది ఆ యొక్క ఇమేజ్ ని కొద్దిగా క్రాప్ చేసుకోండి ఓకే సో వన్స్ క్రాప్ చేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ ని మనకు బార్డర్ లో పెట్టుకోండి ఓకే సో యానిమేషన్ మనకు బార్డర్ లో పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఎఫెక్ట్ సో చూనికి బాగుంటుంది ఓకే సో మీరు కరెక్ట్ యానిమేషన్ లో పెట్టుకొని మీరు కరెక్ట్ గా సెట్ చేసుకోండి మనకు అంత యానిమేషన్ పవర్ఫుల్ గా ఉంటుంది ఓకే సో నేనైతే కరెక్ట్ గా సెట్ చేశాను సో ఈ విధంగా పెట్టుకొని కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ యొక్క బార్డర్ మనకు సెట్ అవ్వాలి ఓకే సో వన్స్ ఇచ్చేసి టిక్ మార్క్ ని రైట్ అండి సో చూడండి యానిమేషన్ మనకు బార్డర్ కు సెటప్ అయిపోయింది సేమ్ ఈ యొక్క ఇమేజ్ ను కూడా అలా డ్రాగ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ని రైట్ అండి సో ఫస్ట్ మనకు వైట్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారు కదా ఆ యొక్క వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు డిలీట్ పైన ఒక జూమ్ ఆన్ ప్యాన్ మాదిరి ఒక అంటే ఒక సింబల్ మాదిరి ఉంటుంది సో ఈ యొక్క సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ ఫ్రమ్ ఇక్కడ ఆటో ప్లే హెడ్ అని ఉంది కదా సో ఫస్ట్ దీని మీద సేవ్ చేయండి అంటే మన యొక్క ఫోటోకి మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది సేమ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ ని ఇక్కడ ఏదైతే మీరు ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ డిలీట్ చేయండి డిలీట్ చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి ఓకే సో ఈ విధంగా అన్ని సెలెక్ట్ అనేది చేసుకొని అన్ని సేవ్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఎన్ని సేవ్ అయితే చేశానో ఈ విధంగా మొత్తం మీరు అన్ని సేవ్ చేసుకొని ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఓకే సో వన్స్ బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ 9:16 రేషియోని తీసుకొని సేమ్ ఇక్కడ మళ్ళీ ఫుల్ స్క్రీన్ అని తీసుకొని సేమ్ అదే ఇప్పుడు మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇవన్నీ మనము సేవ్ చేశారో ఆ యొక్క సేవ్ చేసిన ఇమేజ్లు అన్నీ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి ఓకే సో వన్స్ నేను ఈ విధంగా యాడ్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి టిక్ మార్క్ ని రైట్ అండి సేమ్ అట్లా ఇలా మొత్తం ఆల్ ఇమేజ్ కి అన్ని అప్లై చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్లు అయితేనే యాడ్ చేశాను సో కొన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది ఫోటో అప్పుడు 2 fingers ని అలా టచ్ చేసి మనకు టిక్ మార్క్ ని రైట్ అండి ఓకే సో ఈ విధంగా మీ ఫోటోలు అన్ని కూడా పెట్టుకొని వన్స్ ఇక్కడ టిక్ మార్క్ ని రైట్ అండి ఓకే సో ఇక్కడతో ఫోటోస్ ఆల్మోస్ట్ ఇంకా అన్ని నేనైతే కంప్లీట్ అయితే చేశాను ఓకే సో ఇక్కడతో అయిపోయాయి ఇప్పుడు మనకు ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక వైట్ బాక్స్ ఉంది సో ఇది మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అంటారు సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ లో వచ్చేసి మీకు ఇక్కడ చూడండి బుక్ అంటే మనకు బుక్ రామ్ అని ఒక ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి సో ఈ యొక్క ఎఫెక్ట్ మనకు ఎక్కడ ఉండదు ఆ యొక్క ఏదైతే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ లేక వచ్చాక మీకు గెట్ మోర్ అనే ఆప్షన్ డైరెక్ట్ చూపిస్తుంది మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తే ఇవన్నీ ఎఫెక్ట్లు అన్నీ లోడ్ అవుతాయి అక్కడ నుంచి మీరు బుక్ రామ్ అని ఈ యొక్క ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ మనకు ఒక పేజెస్ లాగా ఉంటుంది చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి గాయ్స్ ఎంత అమేజింగ్ ఉందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా బాగుంది అట ఒక ఎఫెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చూడండి మనకు పాయింట్లు ఉన్నాయి సో ఓకే ఈ యొక్క పాయింట్లు మనకు 1.5 లో పెట్టుకోండి ఓకే సో యానిమేషన్ మనకు స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు స్లో కావాలంటే స్లో మూమెంట్ పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలనో అలా పెట్టుకోవచ్చు ఓకే సో చూడండి నేను ఎంత స్లోగా పెట్టానో యానిమేషన్ మీకు ఇష్టం వచ్చినంత మీరు పెట్టుకోవచ్చు ఓకే సో ఇక్కడ వచ్చేసి మినిమం 1.5 ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ అండి సేమ్ ఇలా మొత్తం ఆల్ అప్లై చేయండి ఓకే సో వన్స్ అప్లై చేసి సేమ్ మళ్ళీ 1.5 ఇచ్చేయండి ఓకే సో ఈ విధంగా మీరు అన్ని ఇమేజ్లు కరెక్ట్గా పెట్టుకొని సేమ్ ఇక్కడతో ఈ యొక్క ఎఫెక్ట్కి మళ్ళీ 1.5 ఇచ్చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ అండి ఓకే సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్లు ఉన్నాయో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్ దిద్దాం ఫస్ట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ 1.5 ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా సో ఇకపోతే లాస్ట్ది ఓకే సో మళ్ళీ సెకండ్ది ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్కి అలా పెట్టుకొని సేమ్ ఇక్కడ ఫస్ట్కి వస్తే మన యొక్క ఇమేజ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారు కొద్దిగా తగ్గించుకోండి ఓకే సో మినిమం ఒక 3 or 4 seconds పెట్టుకోండి ఎందుకంటే మనకు ఎక్కువగా పెట్టుకుంటే మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది సరిగా కనిపించదు అప్పుడు మనకు ఓన్లీ ఒక 3 seconds మాత్రమే పెట్టుకోండి ఓకే సో ఈ విధంగా పెట్టుకొని సేమ్ ఇప్పుడు టిక్ మార్క్ రైట్ అండి సేమ్ ఈ యొక్క లాస్ట్ ఇమేజ్ కూడా అలా పెట్టుకొని సో ఒకసారి వెరిఫై చేసుకోండి చూడండి యానిమేషన్ అయితే ఏ విధంగా ఉంటుందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా బాగుంది గాయస్ లైక్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది ఓకే సో ఇక్కడతో ఈ యొక్క ఫోటోకు ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి लेयर मीद टच चेसी मीडिया के फ्रेंड्स इपड़े नैन बैकग्राउंड ఒక టెంప్లేట్ అనేది ఇస్తాను సో ఈ యొక్క టెంప్లేట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ కల్పిస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ లేయర్ లో ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ గా ఇక్కడ మనకు స్క్రీన్ అనే అప్లై చేసి సేమ్ అదే టెంప్లేట్ ని టచ్ చేసి కొద్దిగా మనకు స్క్రోల్ అప్ తగ్గించండి ఓకే సో వన్స్ తగ్గించేసి కరెక్ట్ గా మీ యొక్క ఫోటోకి సెటప్ చేసుకోండి సెటప్ చేసి కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కొద్దిగా మీరు క్రాప్ చేసుకోండి ఓకే మీ యొక్క ఫోటో సైజ్ కి కరెక్ట్ గా క్రాప్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ ను ఐటండి సేమ్ ఇక్కడ మీరు ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డాక్ ఇచ్చేసి టిక్ మార్క్ ను రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇలాగా మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఒక టెంప్లేట్ ఇచ్చాను కదా సో ఆ యొక్క టెంప్లేట్ తో పాటు కలిపి మీకు ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను సో ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ మీ ఇష్టం సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న ఈ యొక్క లిరికల్ వీడియో ఉందని సో నేను అది ఇస్తున్నా సేమ్ అదే ఏదైతే యాడ్ ఇచ్చానో దాని మీద టచ్ చేసి ఫస్ట్ సాంగ్ ని రిమూవ్ చేస్తున్నా ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక సో మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసి 28లో ఉండేది మినిమం ఒక 30 పెట్టేసి సేమ్ ఆ యొక్క లిరికల్కు యానిమేషన్ మనకు సేమ్ మళ్ళీ అలానే కొద్దిగా పార్టికల్ అనేది కరెక్ట్గా మీ యొక్క ఫోటోకు తగినట్టు పెట్టేసి టిక్ మార్క్ ఇటువంటి సో లిరికల్కి అయితే సాంగ్ రిమూవ్ చేశాను సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి చూడండి గాయస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉంటుందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా బాగుంది గాయస్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది ఓకే సో ఇక్కడ యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నాను నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లైకి ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నౌ